వెల్కమ్ టు ఎస్ఎస్ఎ టీవీ ఫైన్ న్యూస్ ఛానల్. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో నూతనంగా ఎగ్జిబిషన్ ఏర్పాట్లు. హస్తకళా వృత్తుల వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ వారి ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించేందుకు పలు చోట్ల ప్రదర్శన ఏర్పాట్లు చేసినట్లు అభ్యుదయ గ్రామీణ ద్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు దేవి దేవకి తెలిపారు. సికింద్రాబాద్ జింఖానా మైదానంలో నూతనంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అందులో హస్తకళలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన హస్తకళ కళాకారులను వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం హస్తకళలే కాకుండా వినోదభరితమైన కార్యక్రమాలను సైతం ఏర్పాటు చేసి చిన్న పెద్ద తేడా లేకుండా వినోదాన్ని అందించే వివిధ క్రీడలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే 171 ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రదర్శనలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా డ్వాక్రా యొక్క సంఘాలకు ప్రదర్శన మూలంగా ప్రోత్సాహం లభిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నా నమస్కారం. నా పేరు కోట దేవకీ దేవి. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో 171 ప్రోగ్రాం ఇక్కడ మన తెలంగాణ హైదరాబాద్. మన తెలంగాణ హైదరాబాద్ అని ఎందుకు అంటున్నానంటే విభజన జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని చెప్పుకోక తప్పదు. కాబట్టి ఆల్ ఇండియా ప్రోగ్రామ్స్గా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వం గుర్తించి మాకు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది 2015లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు 171 ప్రోగ్రాం ఇది స్టార్ట్ చేస్తున్నాము. ఒక నెల రోజులు ప్రోగ్రాము ఈ కమిటీ ఆధ్వర్యం గారు స్వచ్ఛ భారత కార్డు నుంచి అన్ని రకాలుగా మేము ఈ కమిటీ మేము తీసుకున్నాము, వర్క్ చేస్తున్నాము. హెల్త్ క్యాంపులని అలాంటివి చేసుకుంటూ మా ఉపాధి మేము, మా సంపాదన మేము బతుకుతున్నాము మా కాళ్ళ మీద మేము. దీని ఉద్దేశం అది. అందరూ కూడా మా యందు దయుంచి హైదరాబాద్ వాసులందరూ కూడా మొన్న NTR స్టేడియంలో దిగ్విజయంగా మాకు ఆశీర్వదించారు. అట్లానే ఈ అభ్యుదయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జింఖానా గ్రౌండ్లో జరుగుతున్న ఈ ప్రోగ్రాంకి అందరూ కూడా విచ్చేసి సంతోషంగా సందర్శించి మీకు కావలసిన రేపు దీపావళికి అలానే అన్ని రకాలుగా మీరు కొనుక్కుని కొనుగోలు చేసి మా చేతి వృత్తులను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీమతి గారు, దేవికా దేవి గారు ఆంధ్ర నుంచి వచ్చి మన తెలంగాణలో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గొప్పతనము. ఆంధ్ర కాకుండా తెలంగాణది మనది అని పబ్లిక్కి స్పెషల్ ఈవెంట్ ఈమె చేసేది ఏంటంటే ద్వారకా లేడీస్కి తీసుకొని తిరుగుతూనే ఉండదు త్రూఅవుట్ తెలంగాణ అండ్ ఆంధ్ర. వాళ్ళకి ఉచితంగా స్టాల్స్ ఇస్తారు గవర్నమెంట్తో కొట్లాడి స్థలం తక్కువ రేట్కి తీసుకొని వాళ్ళకొక హెల్ప్ కావాలని వాళ్ళకొక ఏదైనా ప్రొజెక్ట్ ఇవ్వాలని కంటిన్యూగా 24 అవర్స్ ఫీల్ అదే వర్క్ని రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఏదైనా లేడీస్ సడన్ రెస్పాన్స్ అవుతారు ఏమైనా ప్రాబ్లం అయిందా మేమని. ఇప్పుడు ఇక్కడ పెట్టి 10-20 స్టాల్స్ వాళ్ళకి ద్వారాగా గ్రూప్ వాళ్ళకి ఫ్రీ ఇవ్వబడిపోయింది. ఇక్కడ ఇంకా మెయిన్ ఏమంటే ఇక్కడ జింఖానా గ్రౌండ్ చాలా ఫేమస్ ఎగ్జిబిషన్కి సాయంత్రం పూట 4 o'clock నుంచి 11 o'clock వరకు అంతా ఫ్యామిలీతో వచ్చి మన షాపింగ్ మాల్ కానీ ద్వారాగా ఐటమ్స్ కానీ అమెజాన్ రైట్స్ కానీ ఫుడ్ కోర్ట్ కానీ అందరు ఫ్యామిలీతో వచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలని. మీరు ఆజాద్ అండి, ఆజాద్ ఫౌండేషన్ చేశాను. ప్లస్ సినిమా యాక్టర్, తమిళ్, తెలుగు, కన్నడ, బోడ్స్ 4 లాంగ్వేజెస్ చేస్తాను మేము. ఇప్పుడు ప్రజెంట్ తమిళ్లో హీరోగా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మన దేవకీ దేవి గారు అభ్యుదయ గ్రామిక దేవకీ దేవి గారు ఆమె చేసే సేవలు పాలు పంచుకోవాలని నేను కూడా ఈరోజు రావడం జరిగింది. అలాగే ఆమె సేవలు ఒక సాటి మహిళలకు ఎంతో ఉపాధి కల్పిస్తుంది, ఎంతో వాళ్ళకు ఉత్తేజాన్ని కల్పిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక నాకు దేవకీ దేవి గారు ఒక నిజంగా చెప్పాలంటే ఒక మదర్ తెరిసా లాగా స్వయం కృషితో పైకొచ్చి ఆమె ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకుండా ఆమె ఇంత ముందుకొచ్చి చేస్తుందంటే మనలాంటి వాళ్ళు కింద ఆమెకు ముందుండి సపోర్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది కానీ అలాగే దేవకీ దేవి గారు ఈ ప్రోగ్రాంలు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఇంకా పెట్టి ఇంకా ముందుకెళ్ళాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాంట్లో మనం కూడా పాలు పంచుకుంటే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవకీ దేవి గారు ఒక మహిళ స్వశక్తితో మరి
ఇండోలో ఒక డ్వాక్రా కార్యక్రమం చేసాం మరి అట్లా కాకుండా దీన్ని ఇంకా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పి లోపట ఫుడ్ ఐటమ్స్ దాని తర్వాత అమ్యూజ్మెంట్స్ రైడ్స్ కూడా ఏర్పాటు చేశారు మరి అదే విధంగా దానికి దీని సపోర్ట్గా మన రాప్సన్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముందుండి సాయి సహకారం అందించారు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఆజాది గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అడ్వైజర్ గారు అడ్వైజర్ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ మీ అందరికీ పాత్రికేయులు గారు కూడా సార్ ఏదున్నా కానీ మీ రాత తీసుకొచ్చారు మరి ఈరోజు కూడా ఈ మేడం గారు కూడా దగ్గర దగ్గర 171 ప్రోగ్రామ్ దాకా చేసుకొని మరి ఈరోజు మన జింకాన గ్రౌండ్కి వచ్చేసారు ఈ కార్యక్రమం కూడా ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మీకు అందరికీ తెలుసు పాత్రికేయులు గారికి మరి దీన్ని కూడా మీరు ఇంకా ముందుకు అంటే ఈ కార్యక్రమం ఇంకొక 1 మంత్ వరకు ఉంటుంది మరి దీన్ని కూడా మీరు ముందుకు నడిపించాలని కోరుచు మరి ఇప్పటి వరకు అందరు పెద్దలు మాట్లాడారు అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.